మధ్యలో దైవజనులు సల్మాన్ రాజా గారు స్టేజ్ మీదకి వస్తుండగా మనమందరం కూడా దేవుని నామాన్ని పరిశుద్ధం దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములో నా ప్రత్యేక వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. పాస్టర్ ఎలీషా గారు, నేను చాలా కాలమైన చూసి మరి అప్పుడు నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా, శివములలో శివముల అనేటువంటి ఊర్లో ఒక పిల్లల ఆశ్రమం 30 సంవత్సరాల క్రితం అక్కడ ప్రారంభించడం జరిగింది. మన పరిచర్యల పక్షంగా బిషప్ రమేష్ కుమారపల్లి గారు, అక్కడ నేను మేనేజర్గా, పాస్టర్గా, స్కూల్ ప్రిన్సిపాల్గా ఉంటున్నటువంటి దినాలు, అప్పుడు ఒక బాలుడిగా ఎలీషా గారు హోమ్లో పిల్లల ఆశ్రమంలో చేర్చబడ్డారు. పాస్టర్ దేవసహాయం గారు అనుకుంటాము ఈ కుమారుని ఆయనకు తీసుకొచ్చి మాకు అప్పగించారు. ఎలీషా గారి యొక్క తండ్రి ఆయన మంచి సేవకుడు, అలాగనే పాస్టర్ దేవసహాయం గారు ఎలీషా గారి తండ్రి. వీరిని నేను ఎరుగుదును. నేను వీళ్ళని చూస్తున్నప్పుడు నల్లగా ఉండేది వారి జుట్టు, అయితే మొత్తం తెలుపు అయిపోయింది. దాదాపు 30 సంవత్సరాలు ఈ సహవాసంలో కుమారుడు పాస్టర్ ఎలీషా గారు, ఆయన చాలా బాలుడిగా చిన్నవాడిగా మా దగ్గరికి వచ్చాడు. 5 సంవత్సరాలు అక్కడ చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన చేస్తున్నటువంటి సేవా సమాచారాలు మరి అప్పుడప్పుడు మరి ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఈయన పాస్టర్ ఎలీషా గారి యొక్క అభివృద్ధి వెనకాల చాలామంది దైవ సేవకులు ఉన్నారు. అందులో ఒకరు తండ్రి యోహాన్ గారు, చాలా సంతోషం. టైం తీసుకుని ఆయన వచ్చి ఎక్కువ సమయం నాతో మాట్లాడుతూ ఉండేవారు. అనుకున్న దర్శనాన్ని నాతో చెప్తూ దేవుని సేవ విషయంలో ఆసక్తి కలిగి ఎన్నో గ్రామాలు ఆయన తిరిగి సేవ చేస్తున్న కాలం. అందుచేత మరొక తరాన్ని సిద్ధపరచడానికి వారి యొక్క కుమారుడు పాస్టర్ ఎలీషాను మరి దేవుని కొరకు, ఆయన సేవ కొరకు తండ్రిగా వారు ప్రార్థించి సిద్ధపరచడం జరిగింది. పాస్టర్ ఎలీషా గారిని దేవుడు ఎన్నుకొని యవన కుమారుడు నేను గుర్తుపట్టలేదు. చాలా పొడుగ్గా ఉన్నాడు, బాగానే పాడుతున్నాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు అని నేను అనుకుంటున్నాను తప్ప ఈయనే ఎలీషా అని అనుకోలేదు. చాలా సంవత్సరాలు గ్యాప్ కదా. అయితే తర్వాత అదిగో ఎలీషా ఆయనే అని చెప్తే ఈయన ఇంత పొడిగయ్యాడు, నాకంటే పొడిగా ఎలాగయ్యాడు, ఆయన తండ్రి కంటే పొడిగయ్యాడు, నాకంటే పొడిగయ్యాడు. ఇలాగ తండ్రిని దేవుడు ఎలీషా గారు పక్షంగా దేవుడు వాడుకుంటే ఒక దైవజనుడు పాస్టర్ దేవ సహాయం గారు ఈ కుమారుడు పాస్టర్ ఎలీషాను నా దగ్గర తీసుకురావడం జరిగింది. దాదాపు అక్కడ 60-70 మంది పిల్లలు చదువుకున్నారు. చాలామంది పాస్టర్స్ అయ్యారు, చాలామంది ఉద్యోగస్తులయ్యారు. వారిని బట్టి మేము సంతోషిస్తున్నాం. నేను కూడా వీరిద్దరితో పాటు ఒక దైవజనుడిగా మరి మా పెంపకంలో కూడా ఒక 5 సంవత్సరాలు ఆయన ఎదిగి ఈరోజున ఈ ప్రాంతంలో ఈ ఘనమైన సేవ చేస్తున్నందుకు సూర్యాపేటలో ఉన్నటువంటి మన్నా చర్చ్ పక్షంగా మా సంఘ పెద్దలు చాలామంది ఉన్నారు, వారందరి పక్షంగా దేవుడు ఆయన వాడుకుంటున్నందుకు నేను అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఎలీషా. అందరు చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. మీ తమ్ముడు ఏడి ఎక్కడ ఏలియా, ఒకసారి రా నాన్న, తబల వాయించేస్తున్నాడు, గట్టికని పడుతున్నాడు. మన ఎలీషా పాస్టర్ గారి తమ్ముడు, నాకు ఎవరు ఏంటో మీరు చెప్తేనే అర్థమవుద్ది. నేనేం ముసలమని అయిపోలేదు కానీ ఒక గ్యాప్ ఉంది కనుక గుర్తించలేకపోతున్నాను. ఎక్కడ ఆయన సేవ చేస్తున్నాడు, ఇద్దరు కూడా
అందులో చాపలు కొడుతూ విన్నాపిడంతా తబల వాయిస్తూ ఉంటే ఆయన, వీరేమో పాటలు పాడుతూ ఉంటే, వీడు చక్కని ప్యాడ్స్ కీబోర్డ్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంక దేవదూతలు పరలోకం నుండి భూమి మీదకి రాక్కర్లేదు. ఇక్కడే దేవదూతలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుడు ఈ బిడ్డలందరినీ తన మహిమ కొరకు సాక్షులుగా సిల్వ సాక్షులుగా వాడుకుంటున్నందుకు నేను కూడా సంతోషిస్తున్నాను, అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ పాటలన్నీ మరి పాస్టర్ ఎలీషా గారు రాసినట్టుగా మరి నేను చూస్తున్నాను. పదియో పాట ఇప్పుడు పాడారు. నేను పుస్తకం తీయగానే చాలా చక్కని రాగంతో అలాగనే స్వరపరిచి రాసినటువంటి ఈ పాటలన్నింటిని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ ప్రారంభ మాటలు నేను చెప్పాను. ఈ ఆల్బమ్ ఇది ప్రార్థించి విడుదల చేయడం జరుగుతుంది. ప్రార్థన దయచేసి మీ చేతులు ఒకసారి అలా పైకి తల ఉంచండి. ప్రార్థన అయ్యే వరకు అందరూ కూడా మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జ్యోతిర్మయుడ, నిత్య నివాసి, ఆది సంభూతుడా, మా రక్షకుడా యేసయ్య, నీ నామమునకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు. నీ వంటి వారు లోకములో లేరునైనా. నైనాది స్తోత్రాలు. స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావములు యుగ యుగములు నీకు మాత్రమే చెల్లునుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మహిమ నీకే కలుగునుగాక. పాస్టర్ ఎలీషా గారిని నువ్వు ప్రేరేపించి నిశ్చయముగా నీ సేవ కొరకు తనని ఎన్నుకొని నువ్వు కోరుకొని రక్షించుకొని నీ శిలువ కాడి తన భుజాలపై మోపి ఆత్మల పట్ల భారం కలిగి బాధ్యత కలిగి నీ సేవ చేయించుకుంటుండగా నాయనా మీరు తన చెవిలో పలికినటువంటి మాట అలాగనే నీవిచ్చినటువంటి వాక్యము వాక్యంలో ఉన్నటువంటి పదముల చేత నిన్ను గణపరచడానికి ప్రభు చక్కని ఆల్బమ్ పాటలను సిద్ధపరిచి ఉంటుండగా స్వరపరిచి పాడినటువంటి ఈ ఆల్బమ్ను ప్రభువా నీ సేవకుడిగా ప్రభువా నీ పక్షంగా రిలీజ్ చేస్తున్నాను, నీ పక్షంగా ప్రతిష్ఠిస్తున్నాను. నాయనా ఇందులో ఉన్నటువంటి పాటలన్నీ కూడా వినువారు నాయనా రక్షణ పొందుదురుగాక, వినువారు స్వస్థత పొందురుగాక, వినువారు సమాధానం పొందుదురుగాక, వినువారు ఇదిగో నీ రాజ్యముగా కట్టబడుదురుగాక, విన్నవారందరి జీవితంలో నూతన కార్యాలు అద్భుతాలు మీరు జరిగించుదురుగాక. ఈ స్తోత్రాలు. ప్రతి నీ మాట పాటగా కూర్చోబడి ప్రభు పాడినటువంటి పాటలను పాడిన బిడలను సంగీతం వాయించిన బిడలను అభిషేకించి సిద్ధపరచబడినటువంటి ఈ ఆల్బమ్ ప్రజలందరికీ మీరు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధించాలని నీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా గొప్ప ఆత్మారాధన ప్రభువ ఈ ఆల్బమ్ విరుచున వారు నేర్చుకుని నీకు చేయుదురుగాక. మీ నామమునకే సమస్త మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నూతనముగా మరి పాడి స్వరపరిచి అలాగనే సంగీతము ద్వారా ఆల్బమ్గా విడుదల చేయించున్నటువంటి ఈ యొక్క ఆల్బమును నీ నామం పేట ప్రభువైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాను. అందరు గట్టిగా చప్పలతో ప్రభుని స్తుతిద్దాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో అందరు చప్పకూడదా? ఓకే. అందరూ